నమస్తే, నేను సంగప్ప. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఆర్టీసీ సమ్మెకి బలమైన వేదిక దొరికింది. ఉద్యోగ సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు చేపట్టేటువంటి ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు అవ్వడమే కాకుండా తాము కూడా ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పి ఉద్యోగ జేఏసీ నేతలు ప్రకటించారు. మరి రేపటి నుంచి సమ్మె రూపు ఎట్లా ఉండబోతుంది? పరిష్కారం దిశగా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతుందా? అతిపెద్ద ఉద్యోగ జేఏసీ సమ్మెకు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం దిగి వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇది మేము చర్చిద్దాం. మనతో చర్చలో మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత కొండ విశ్వశ్రెడ్డి గారు, నమస్కారం. తర్వాత ఉద్యోగ జేఏసీ కన్వీనర్ కార్యం రవీందర్ రెడ్డి గారు, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామరెడ్డి గారు మనతో కాసేపట్లో చర్చలో పాల్గొంటారు. ముందు రవీందర్ రెడ్డి గారు, నమస్తే. రవీందర్ రెడ్డి గారితో మాట్లాడే ముందు కొండ విశ్వశ్రెడ్డి గారు, మీరు ఈరోజు కేకే దగ్గర కూడా పోయి వచ్చినట్టున్నారు. ఆయన అవసరమైతే నేను చర్చలో చర్చ చేయడానికి రెడీగా ఉన్నా, మీరందరూ రండి అన్నారు. తర్వాత చర్చకు సంబంధించి ఏం డెవలప్మెంట్ లేదు. కానీ మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు ఉన్నటువంటి ఉద్యోగ జేఏసీలకు సపోర్ట్ వచ్చేసింది, వీళ్ళందరూ అన్ని సంఘాలు వచ్చినాయి, లాయర్లు వచ్చినారు. ఇదైతే చాలా మంచి వార్త. కానీ అందరు కూడా పార్టీలను పక్కకు పెట్టి, రాజకీయాలను పక్కకు పెట్టి ఆర్టీసీని సపోర్ట్ చేస్తున్నది అన్ని పార్టీలు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు. అయినా కూడా నాకు ఒక ఆశ ఉండే, అందరూ టీఆర్ఎస్లా మూగియోళ్ళు కారు, చెవిటోళ్ళు కారు. కొంతమంది కన్నా మాట్లాడే ధైర్యం ఉన్నది, కొంతమంది కన్నా ఇనే ఓపిక ఉన్నదని నాకు తెలుసు. అందులో కేకే గారన్నా, ఈటల రాజేందర్ గారన్నా, లేకుంటే హరీష్ రావు గారన్నా, వాళ్లకు ఇనే ఓపిక ఉందనే నాకు నమ్మకం. ఎందుకంటే వారితో నేను ఇంతకుముందు పనిచేసిన. అందుకే నేను హరీష్ రావు గారికి ఒక మెసేజ్ పంపిన, ఈటల రాజేందర్తో ఫోన్లో మాట్లాడినా, తర్వాత కేకే గారు ఒక లెటర్ పంపినరు, అది వాట్సాప్లో ఎవరో పంపితే ఇది నిజంగా నేనా, ఎందుకంటే ఆ లెటర్ మీద డేట్ లేదు. అందుకే నిన్న కేకే గారు ఫోన్ చేసి నేను కేకే గారిని పోయి కలవడం జరిగింది. అదొక ఆశ, కనీసం కేకే గారు వింటారు. కానీ వారి మాట సీఎం వింటారా లేదా అని నాకు తెలియదు. అయితే పోయి అడిగినా, ఎందుకంటే వారు మద్దతు సానుభూతి తెలిపినరు, మద్దతు తెలిపినరు, అండ్ చర్చలు జరగాలని కూడా చెప్పినారు ఆ లెటర్లో. కానీ పోయి కలిస్తే నిజంగానే తనకు కలవాలని ఉంది, మాట్లాడాలని ఉంది. కానీ సీఎం గారు వారికి కూడా అనుమతి ఇవ్వలేదు, అనుమతిచ్చుడే కాక ఫోన్ కూడా లేపలేదన్నట్టు నాకు తెలిసింది అప్పటి వరకు. బహుశా నా ఆశ దాని తర్వాత ఇప్పుడు గిట్ట ఫోన్లో మాట్లాడినరా లేదా తెలియదు. నా ఆశ అవుతుంది ఓసారి చర్చలు అయితే ఇది గెలుపు ఓడటం కాదు, ఈ సమస్య అందరి సమస్య, దాన్ని రిజాల్వ్ చేసే బాధ్యత అధికారులకు ఉంటుంది. అండ్ అన్నింటిలో ఎక్కువ అధికారం ఉన్నది కేసీఆర్ గారికి. ఇంకా మరీ బాధ ఏంటంటే, మేము మన ఆర్టీసీ వర్కర్స్ సమ్మెలో పాల్గొలేదా, మిలియన్ మార్చ్లో పాల్గొలేదా, వంటలు పాల్గొలేదా, మన తెలంగాణ కొరకు పోరాడలేదా, మీరు మనవారని అనుకోలేదా, మీరు మన సీఎం అని అనుకోలేదా? ఆర్టీసీ వాళ్ళు మిమ్మల్ని వేరే అని చూడలేదు కదా. ఇప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడనే మాట్లాడని పో, రాకుంటే అందరూ డిస్మిస్ చేస్తా అంటే నిజంగానే ఇది మీరే వాళ్ళను ఆత్మహత్యకు గురి చేస్తలేరా? మీరే తెలంగాణ వచ్చినాక కూడా ఆత్మహత్యలు ఉండాలనా ఈ విషయంలో? అప్పుడంటే ఆంధ్రోళ్ళు బాధ్యత, ఇప్పుడెవరు బాధ్యత? మీరు బాధ్యత కాదా? బాధగా ఉన్నది. ఫస్ట్ ఆత్మశాంతి కలగాలి అందరికీ, కుటుంబానికి సానుభూతులు అందరు కూడా తెలుస్తున్నారు. కానీ ఈరోజు చాలా మంచి సాయంత్రం చాలా మంచి వార్త ఏంటంటే, రవీందర్ రెడ్డి గారు టీఎన్జిఓస్ కూడా మద్దతు తెలిపిస్తున్నాయని అందరికీ సంతోషం. సార్ రవీందర్ రెడ్డి గారు మొత్తం మీ ఉద్యోగ చేసి అన్ని సంఘాలు, టీజే ఇది మన టీఎన్జిఓ, తర్వాత గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, మిగతా అన్ని సంఘాలకు కూడా వాళ్ళకి మద్దతు తెలిపినారు. ఇంతకుముందు మీటింగ్ అయింది, మీరు మాట్లాడినారు. రేపటి నుంచి నిజంగానే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగి దీనికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది అని అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇవాళ ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిగి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యోగ జేఏసీ కోరుకుంటా ఉన్నది. ఇవాళ మరి అశ్వత్థామ నాయకత్వంలో ఆర్టీసీ జేఏసీ వాళ్ళందరూ కూడా ఇవాళ వచ్చి కలిసింది. మాకందరికీ కూడా అంటే వాళ్ళ సమస్యలన్నీ కూడా ఇవాళ మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అంటే గత 10 రోజులుగా అంటే ఉద్యోగులుగా మేము ఆ సమస్యల పరిష్కారం జరగాలని చెప్పి కోరుకుంటున్నప్పటికీ కూడా ఆ సమస్యల మీద మాకు అవగాహన లేకపోవడం, కొత్త మేము ముందుకు సాగలేకపోయినాం ఈ 10 రోజుల పాటు.
మరి వాళ్ళందరూ కూడా ఇవాళ వచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా మా ముందు పెట్టడం జరిగింది. ఆ సమస్యలు రావడానికి కారణాలు ఏందని కూడా వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళ ఇష్యూస్ కూడా చెప్పడం జరిగింది. ఇలా యావత్తు ఉద్యోగులందరూ కూడా, ఎందుకంటే ఏ కార్మికునికైనా ఏ ఉద్యోగునికైనా నష్టం జరిగినప్పుడు పక్కన ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఆ సమస్య పరిష్కారం జరగాలని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా అదే పద్ధతిలో ఇలా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతృత్వంలో కూడా వారిని కలిసిన వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఇలా ప్రభుత్వం వద్ద కూడా, ఎందుకంటే ఇలా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఒక పక్కనైతే, ఇలా చాలా ఆర్టీసీ కార్మికులు కొన్ని రకాల వ్యాఖ్యల వల్ల, ఎందుకంటే వాళ్ళు ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవడంతో ఏంటంటే మాకు ఉద్యోగులను చాలా బాధ పెట్టిందని మేము అంటున్నాం. ఎందుకంటే అటువంటి ఆత్మహత్యలు జరగకూడదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆరో తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ తెలంగాణ ఉద్యోగ చేసి కూడా అనేక కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి జిల్లాల లోపల ర్యాలీ నిర్వహించి మీకు మేము అండగా ఉన్నామని చెప్పి ఆ రోజు ఉద్యోగ వర్గం అంతా కూడా వాళ్ళకి ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వడం జరిగింది. మీరు చూసిండ్రు చరిత్రలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా, అంటే అప్పటికే కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది మన ఆర్థిక వ్యవస్థ ఏమి తెలియదు కానీ ఉద్యోగుల జేఏసీ ముందుకొచ్చి మాకు ఆ రోజు అసూసులు బాసినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఒక రోజు వేతనాన్ని కూడా ఆ రోజు మేము ప్రభుత్వానికి ఇచ్చి మేము ఆదుకోవడం జరిగింది అటువంటి కుటుంబాలు. ఇవాళ ఉద్యోగుల సంబంధించినటువంటి కుటుంబంలో ఎవరికి నష్టం జరిగినా కూడా అది మా అందరికీ దాని జరిగినటువంటి నష్టంగానే మేము భావిస్తాం. కాబట్టి ఇలా అటువంటి నష్టం జరగకూడదు తోటి కార్మికునికి అని చెప్పి ఇలా ఉద్యోగుల జేఏసీ పక్షాన మేము మా ఒక భరోసా అనేది ఇలా మా ఉద్యోగుల జేఏసీ పక్షాన ఆర్టీసీ కార్మిక నేతలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా తప్పకుండా, ఎందుకంటే ఇలా సబ్బండ వర్గాలు కూడా జరుగుతున్నాయి. ఒక పక్కన హైకోర్టు కూడా కొన్ని రకాల మరి వ్యాఖ్యలు చేస్తూ ఏదో డైరెక్షన్స్ కూడా ఇచ్చినట్టుగా భావిస్తున్నాం. ఏది అయినప్పుడు కూడా ఇది ఏదైనా ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఇటు ప్రభుత్వ పరంగా సానుకూలత ఉండాలి, కార్మికుల పక్షాన కూడా సానుకూలత ఉండాలి. ఇద్దరు కలిసి చర్చించుకున్నప్పుడే ఈ సమస్యల పరిష్కారం దొరుకుతాయి. ఎవరైనా ఎవరు బెట్టు చేసినా కూడా ఆ సమస్యల పరిష్కారం దొరకదు. ఇలా అటువంటి బెట్టు కాకుండా అవసరమైతే ఒక మెట్టు దిగడానికి వరకు ప్రభుత్వం అయినా సిద్ధంగా ఉండాలి, కార్మికులైనా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండింటి మధ్యన జరుగుతున్నటువంటి కొట్లాట లోపల ఇలా సామాన్య ప్రజలు కూడా నష్టపోతూ ఉన్నారు. ఇలా సరి అయినటువంటి రవాణా సౌకర్యం లేక ఒక రూపాయి పెట్టే కాడ నాలుగు రూపాయలు పెట్టి ఇలా ప్రైవేటు మొత్తంగా క్యారేజెస్ లోపల వాళ్ళు ప్రయాణించే అవకాశం ఉన్నది. అటువంటి ప్రైవేట్ క్యారేజ్ లోపల భద్రత కూడా లేదు. ఇలా మన ఆర్టీసీ చెప్తా ఉంటాము ఆర్టీసీలో ప్రయాణం సుఖ ప్రయాణం, ఆర్టీసీలో ప్రయాణం భద్రత గుర్తు ప్రయాణం అనేటువంటి ఇవన్నీ కూడా స్లోగన్స్ ఇవాళ మనం ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ పక్షాన్ని ఇచ్చినాం. అటువంటి భరోసాను ఇచ్చినటువంటి ఒక సంస్థ ఇబ్బందుల్లో పడ్డప్పుడు తప్పకుండా అందరం కూడా దాన్ని కలిసి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సందర్భంలోనే ఇలా ఉద్యోగుల జేఏసీ పక్షాన కూడా నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని చెప్పి ఇలా యావత్తు ఉద్యోగుల జేఏసీ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. మరి ఇప్పటికే ఒక కార్యాచరణ తీసుకొని మరి ఇలా ఆర్టీసీ కార్మిక జేఏసీ ముందు పోతా ఉంది. కాబట్టి ఆ కార్యాచరణలో మరి మేము ఎట్లా భాగస్వాము అనే ఆలోచనతో కూడా రేపు ఒక సమావేశాన్ని కూడా ఆర్టీసీ జేఏసీ పక్షాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ జేఏసీ సమావేశంలో చర్చించుకొని ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం ఒకవైపు అయితే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా రెండింటిని కూడా మరి కలిపి జోడించుకొని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలన్నదే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తోటి ఇలా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఒక మంచి పరిణామ క్రమంలో ఇలా మంచి వాతావరణంలో కూడా చర్చలు జరిగి ఆ సమస్యల పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఇలా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన్ని మేము భావిస్తున్నాం. రవీందర్ రెడ్డి గారు సీఎం కేసీఆర్ రెండు సార్లు రివ్యూ చేసిన తర్వాత వచ్చినటువంటి నోట్స్, ఆయన మాట్లాడినట్టుగా వచ్చినటువంటి ప్రెస్ నోట్ల ద్వారా తెలిసిందంటే మీ ఉద్యోగాలు పోయినాయి, మీ ఉద్యోగాలు మీరే పోగొట్టుకున్నారని చెప్పి నోట్ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల్లో ఒక రకమైనటువంటి అలజడి రేగింది, ఆత్మస్థైర్యం కోల్పోయినారు. మీకు తెలుసు ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, నలుగురు ఐదుగురు కార్మికులు ఆత్మహత్య ప్రయత్నం చేసినారు, దేవుడి దయతో వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు, అక్కడ పక్క ఉన్న వాళ్ళు కాపాడినారు. నిజంగా ఈరోజు మీరు లక్షలాది మంది చాలా పెద్ద ఉద్యోగ చేసి మీది మీరు నిజంగానే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఏ మేరకు ఆత్మస్థైర్యం నింపుతారు, వాళ్ళని ఏ మేరకు ధైర్యంగా ఉండమని అంటే చెప్తారు? వాస్తవం కదండి, ఇలా మేము ఈరోజు మాత్రమే మేము మద్దతు పలకలేదండి, మా భరోసా ఇవ్వలేదండి. గత నాలుగు రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా ఉద్యోగులు చేసి వాళ్ళకి భరోసా ఇస్తూ వస్తుందండి. మొన్న మూడు రోజుల క్రితం శ్రీనివాసరెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా మేము చెప్పినాం, ఇవాళ ప్రభుత్వ పరంగా ఇటు పార్టీల మధ్య ఉన్నటువంటి వ్యాఖ్యల్ని ఏదో మనస్పార్థతో అర్థం చేసుకొని మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎందుకంటే ఇటువంటి సమ్మెలకు వెళ్ళినప్పుడు ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి ప్రతి కార్మికుడు కూడా. ఇటువంటి అనేటివి రావడం జరుగుతుంది. సమ్మె అన్నప్పుడు రకరకాల అంశాలు దానికి తోడైతూ ఉంటాయి, రకరకాల అవరోధాలు సృష్టించబడతా ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడ్డప్పుడే విజయాలు మన దరికి చేరుతూ ఉంటాయి. మరి అటువంటి సందర్భంలో ఆ కార్మికులందరూ కూడా భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ వారికి నాయకత్వం వహిస్తున్నటువంటి జేఏసీల మీద ఉంటుంది.
అందుకని ఆ జేఏసీకి మేము భరోసాగా మేము ఆ కార్మికులు చెప్పినాము. ఇలా కార్మిక ఆర్టీసీ జేఏసీ ఒకటే కాదు, ఆర్టీసీ జేఏసీతో పాటు అన్ని ఉద్యోగాల జేఏసీ కూడా మీకు అండగా నిలబడడానికి ఇలా సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడద్దని చెప్పి మేము ధైర్యాన్ని కూడా చెప్పడం జరిగింది. నిన్న కూడా ప్రెస్ ద్వారా చెప్పినాం, మొన్న కూడా మీటింగ్ ద్వారా చెప్పినాం. రకరకాల సందర్భాల్లో కూడా వారికి భరోసాను ఒక ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా తెలంగాణ ఉద్యోగ జేఏసీ పక్షాన చేయడం జరుగుతుంది. ఎప్పటికైనా ఏదైనా కార్పొరేషన్ కానీ ఏదైనా సమ్మెలు పోయినప్పుడు తప్పకుండా ప్రభుత్వం అనేది కొంత అణచివేత ధోరణి అనేది ప్రదర్శిస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ మాత్రమే. ఎప్పుడు కానీ కార్మికులు సమ్మె చేస్తామంటే ప్రభుత్వాలు ముద్దు పెట్టుకొని చేయమని చెప్పా ఎప్పుడు కూడా. వాళ్ళని కూడా ఏంటంటే మీరు ఎట్లా సమ్మె చేస్తారు, మీ మీద చర్యలు తీసుకోవడం అని చెప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ విధంగా తీసుకునేటువంటి చర్యలు తీసుకుంటారు. కానీ వాటికి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం కాదు. ఇలా ఎందుకంటే మనకున్నటువంటి లక్ష్యం ఏంది, ఇలా 26 డిమాండ్లతో కూడినటువంటి ఒక సమస్యల పట్టికని అలా ప్రభుత్వానికి యాజమానికి అందజేశాము. ఆ 26 సమస్యల పరిష్కారం ఎట్లా జరగాలని చెప్పి ఆలోచించాలని తప్పించి కానీ ఇక తీసుకున్నటువంటి చర్యలకు మనం అందరం కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే ఆ సమ్మెకు విలువ లేదు, ఆ సమస్యల పరిష్కారం కూడా జరగదు. ఇలా మరి ప్రభుత్వ పరంగా మరి ముఖ్యమంత్రి గారు మరి తప్పకుండా ఇలా ఉద్యోగులు సమస్యలకి సమ్మెలకు వెళ్ళినప్పుడు మేము టర్మినేట్ చేస్తాం, మీకు జీతాలు ఇవ్వమన్నటువంటి సందర్భాలు గతంలో అనేక సందర్భాల్లో చూసినాం. ఇలా కొత్తగా ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కాదు, సకల జనల సమ్మె చేసినప్పుడు కూడా మాకు జీవోలు పెట్టి మీరు ఆఫీసులలో డబ్బులు వాయించద్దు, మీరు ఏ కార్యక్రమాలు చేయద్దు, మీకు నో వర్క్ నో పే అని చెప్పి జీతం కట్ చేస్తున్నాం. రకరకాల పద్ధతిలో ఆనాటి ప్రభుత్వాలు మాకు అణచివేత కార్యక్రమాలు చేసినాయి. అయినా కూడా మేము అందరం కూడా ధైర్యంగా నిలబడి రాష్ట్ర సాధన కొరకు నిలబడ్డాం. అంటే ప్రజల ఆకాంక్షల కొరకు నిలబడి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే అందరూ కూడా ధైర్యంగా నిలబడి చెప్పినాం. ఆ రోజు కూడా దాదాపు మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి 1200 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన కుటుంబాలకు కూడా ఆదరగా నిలబడ్డం, ఆ ఎవరు కూడా చనిపోవద్దని చెప్పి కూడా ఆ కుటుంబాలకు భరోసాను ఇవ్వడం కూడా తెలంగాణ ఉద్యోగ జేఏసీ అనేది ఆ రోజు కూడా కీలకమైనటువంటి భూమికను పోషించింది అన్నది ఇలా మన చరిత్రలో తెలిసినటువంటి సంగతి సంగప్ప గారు. ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, జరుగుతున్నాయని చెప్పి మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే మన సమస్యలకు పరిష్కారం దొరకదు. అందరూ కూడా ధైర్యంగా నిలబడండి. మన ఒక సమస్యల మీద పోయినప్పుడు ఆ సమస్యలు సాధించే వరకు ఆత్మస్థైర్యంతో నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రతి కార్మికునికి మీద ఉంటుంది. ఆ భరోసాను ఇచ్చాల్సిన బాధ్యత జేఏసీల మీద ఉంటుంది. మరి అందుకే ఇలా కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని చెప్పి పదే పదే మేము వారి కుటుంబ విజ్ఞప్తి చేస్తాను, ఆ కుటుంబాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కార్మికులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ సమస్యల సాధన కొరకు అందరూ కూడా కలిసి నడవడానికి వస్తున్నారు, ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం చెప్పి ఇప్పటికే ఇలా ఉద్యోగుల జేఏసీ పక్షాన కూడా మేము వారికి భరోసాను కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి అందుకనే మేము కార్మికుల విజ్ఞప్తి చేసి ఒక్కటే, ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, అధైర్యపడద్దు, తప్పకుండా మీ సమస్యల పరిష్కారం జరుగుతుంది. ఒక సామరస్యక పూర్వమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిగి సమస్యల పరిష్కారం జరగాలని చెప్పి తెలంగాణ ఉద్యోగులు చేసి భావిస్తాను. మీరు సార్ మళ్ళీ ఎదురికి విశ్వసరెడ్డి గారు మొత్తం గత కొన్ని రోజులుగా చూస్తున్నట్టయితే వాళ్ళేమో ప్రభుత్వంలో విలీనం చేయండి, మమ్మల్ని మెర్జ్ చేయండి అని వాళ్ళు అంటున్నారు. మరోవైపు ఏమో రోజు రోజుకు వస్తున్న వార్తలు చూస్తున్నట్టయితే దీన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అన్న ఆ వార్తతో కూడా మరింత డిమోరల్ అయిపోయి చాలామంది ఆందోళన చెందుతున్నారు కార్మికులు. విచిత్రమండి, నిజంగానే విచిత్రమైన విషయం. ఈ ఎట్లా సృష్టించాలంటే ఏదో ప్రభుత్వంలో విలీనం చేయమంటే ఏదో ఎక్కడ కాంది అడుగుతున్నారు అన్నట్టు. యాక్చువల్లీ చూస్తే ఆర్టీసీ అనేది నిజాం సృష్టించారు. అప్పుడు ఆర్టీసీ బస్సెస్, రోడ్ ట్రాన్స్పోర్ట్, తర్వాత భారతదేశంలో కలిసినాక హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈడున్నది పుస్తకంలో. హైదరాబాద్ రాష్ట్రంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ఉండేది, హైదరాబాద్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే అది గవర్నమెంటే. తర్వాత హైదరాబాద్ స్టేట్ను ఆంధ్రాలో విలీనం చేసినప్పుడు ఆంధ్ర ప్రభుత్వం వచ్చి హైదరాబాద్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను ఏపీఎస్ఆర్టీసీగా కన్వర్ట్ చేస్తే అప్పుడే ఉద్యమాలు లేచిపోయింది. అప్పుడే కేవీ రంగారెడ్డి గారు వారి ఆత్మచరిత్రలో ఒక ఫుల్ పేజ్ రాసిండ్రు, అప్పుడే వ్యతిరేకించు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక ఆపరేషన్ చేసి ఆంధ్రోళ్ళు దోసుకుంటున్నారని బుక్ చూపించండి. ఈ బుక్ ద స్ట్రగల్ అండ్ ద బిట్రేయల్ అని అయితే అప్పుడే రాసిండ్రు, ఆ ఫుల్ పేజ్ రాసింది ఆర్టీసీ మీద. అప్పుడేమో ఆంధ్రోళ్ళు మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ను కోఆపరేషన్ చేస్తే మేము వ్యతిరేకించినాము. ఇప్పుడు విచిత్రంగా ఉందంటే పక్క రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము వాళ్ళ ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేసిండ్రు, మనదేమో వీళ్ళు అడిగేది అన్రీజనబుల్ అంటే ఉల్టా తీసుకొని ప్రైవేటైజేషన్ చేసేందుకు సిద్ధమవుతుంది అది ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు చాలా రాజకీయాలలో చాలా తెలివిగల వ్యక్తి, కానీ ఎన్నోసార్లు తెలివి కంటే గుండె హృదయము చాలా ఇంపార్టెంట్, అది కోల్పోయినట్టు అనిపిస్తున్నది. అయితే వారు టిపికల్ బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ అని
లేకుంటే చాణక్య రాజకీయాలు వేరే వాళ్ళ మీద ఒకరి మీద ఒకరు అనుమానాలు సృష్టించాలి. అయితే ఏం చేసిండ్రు, ఆర్టీసీ వర్కర్స్కు ఆర్టీసీ యూనియన్లు మన టీఎన్జిఓస్ మీద కార్మిక జేఏసీ మీద అనుమానాలు సృష్టించిండ్రు. కానీ ఇవి ఇప్పుడు పనిచేస్తలేవు, చాలా సంతోషంగా ఉన్నది. వీళ్ళ మీద డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తాను ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు, అవి చెల్లలేదు. కానీ ఇంకా ప్రజలల కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు సోషల్ మీడియాలు ఖర్చు పెట్టి ఎంతోమంది ప్రజలు, సాధారణ ప్రజలు ఇప్పుడు నమ్ముతలేరు కానీ కొంతమంది ఐటీ ఎంప్లాయీస్, చదువుకున్న ఎంప్లాయీస్, ఏఈ యూనియన్ డిమాండ్స్, యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి 6,000 లక్ష శాలరీ వస్తాయి, పని చేయరు, అకౌంటబిలిటీ ఉండదు, ఇవి టిపికల్ యూనియన్ డిమాండ్స్ అని వాళ్ళ మనసు ప్రచారం బాగా చేసిండ్రు సోషల్ మీడియా, సోషల్ మీడియాలో. అండ్ చాలా మంది ఐటీ చదువుకున్న వాళ్ళు నమ్ముతున్నారు, బిజినెస్ వ్యక్తులు వీళ్ళందరూ నమ్ముతున్నారు. ఏ టిపికల్ యూనియన్ వాళ్ళు, గవర్నమెంట్ యూనియన్ ఏమడుగుతుంది, మాకు పని తక్కువ జీతం ఎక్కువ అని అడుగుతుంది, అకౌంటబిలిటీ తక్కువ జీతం. అది కాదు నాయన, ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కొత్త ఎకానమీలో నడవదు, అన్ని ప్రైవేటైజ్ చేస్తారనే ఒక థియరీ ఉన్నది చదువుకున్న వాళ్ళల్లా. కానీ ఈవెన్ న్యూయార్క్ సిటీలో కూడా అన్నీ ప్రైవేటైజ్, ఆడ ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్డ్, అంటే అన్ని యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఉంటాయి. ఆయన రాజ్ కుమార్ అక్కడనే చదువుకున్నాడు. అన్ని యూనివర్సిటీలు ప్రైవేటైజ్ యూనివర్సిటీస్ ఉంటాయి, హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ కిందనే ఉంది. అమెరికాలో కూడా మొత్తం క్యాపిటలిస్ట్ అయినా, అట్లనే లండన్, లండన్లో బస్, లండన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, లండన్ బస్సెస్ ఒకప్పుడు 100% ఉండే. ప్రత్యేకంగా న్యూయార్క్లోనేమో కొన్ని ప్రైవేట్ కంపెనీస్ను గవర్నమెంట్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో విలీనం చేసిండ్రు. అయితే మీరు చెప్పే థియరీస్ తప్పు, ఎన్నో ఎన్నో సర్వీసెస్ ప్రైవేటైజ్ చేయవచ్చు, కానీ అడ్వాన్స్ కంట్రీస్ కూడా ప్రైవేటైజ్ చేయలేదు. యూరప్లో, ప్యారిస్లో, జర్మనీలో, స్విట్జర్లాండ్లో ఇవి గవర్నమెంట్ కిందనే నడుస్తున్నాయి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒకటేమో పబ్లిక్ కో సర్వీస్, అదే కాక అది దాని అసరు ఎకానమీ మీద పడుతుంది, దాని అసరు టౌన్ ప్లానింగ్ మీద పడుతుంది, ట్రాఫిక్ మీద పడుతుంది, రియల్ ఎస్టేట్ కింద పడుతుంది. అందుకే మంచి అడ్మినిస్ట్రేషన్ దునియా బర్ల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ కిందనే పెట్టుకుంటుంది. లండన్లో ప్రైవేటైజ్ చేసిండ్రు కానీ అది మొత్తం ప్రైవేటైజ్ కాదు, మొత్తం లండన్ బస్ ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ టీఎఫ్ఎల్ మేనేజ్ చేస్తుంది. అది నాన్ మోనోపలీ ప్రైవేటైజ్, ఈ రూట్లు మనం సెట్విన్ బస్ అంటున్నట్టు అట్లా ఓవరాల్ కంట్రోల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇక్కడనేమో ప్రయత్నాలు ఆర్టీసీ, ఇది క్రైసిస్ ఎంప్లాయీస్ సృష్టించలేదండి. ఈ క్రైసిస్ మీ అందరికి తెలుసు, వారికి తెలుసు, యూనియన్కు తెలుసు. క్రైసిస్ సృష్టించింది గవర్నమెంటే సృష్టించింది. ఎందుకు సృష్టించదు గవర్నమెంట్ సొంత ఆర్టీసీని? ఎందుకు దీని వెనక ఏదో స్ట్రాటజీ ఉందని ఎంతోమంది అంటే కాన్స్పిరసీ థియరీ అంటారు. ఎందుకంటే దీన్ని మనమే నాశనం చేయాలి. ఒకవేళ నాశనం చేస్తే మంచి అవకాశం దొరుకుతుంది అంటే ఆర్టీసీ వర్కర్స్ మీద బ్లేమ్ చేసి ఓ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాదుకు. అది నేను నమ్మలేదు. కానీ ఈ రోజుల పేపర్లు సుబు చూస్తుంటే అది నిజమే అయింది అనుకుంటున్నా. అది ఆర్టీసీ నాశనం చేసింది వర్కర్స్ కాదు. వాళ్ళు అడిగేది ఏమీ తప్పేం లేదు, వాళ్ళు అడిగేది ఏమి కొత్త లేదు. మన ఆర్టీసీ గవర్నమెంట్ కింద ఉండే పక్క ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసిండ్రు. వేరే అడ్వాన్స్ కంట్రీస్లో ఆర్టీసీస్ గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ కిందనే ఉన్నాయి. నిజంగానే బాధాకరంగా ఉంది ఏంటంటే, ఏదైతే నేను నమ్మలేదో అది నిజమే అవుతుందని. ఏంటంటే నిజంగానే ఒక కాన్స్పిరసీ తోటి ఆర్టీసీ నాశనం చేసి ఒకటి రెండు వాళ్ళ సొంత ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పే ప్లాన్ ఉందా అని నిజమైతుందేమో. నాకు సుబూతులు ఏం లేవు, కానీ ఓన్లీ పేపర్లో చదివింది, కొన్ని కొన్ని వార్తలు వింటూ ఆర్టీసీ కార్మికులు కూడా అదే ఆరోపిస్తున్నారు. అది నిజం, దాని కింద లోతుకు పోయి నిజమేందో తెలుసుకోవాలి. కానీ ఒకటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు అందరూ మీ అంటున్నారు, మొత్తము ఒకరు ఐసోలేట్ అయింది టీఆర్ఎస్. నేను అనుకుంటే ఇంకొన్ని రోజుల టీఆర్ఎస్లా ఆ టీఆర్ఎస్లా కేసీఆర్ కుటుంబం కూడా టీఆర్ఎస్లో ఐసోలేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే విధానంగా అందుకే వారి మంచి కొరకు కూడా, టీఆర్ఎస్ మంచి కొరకు కూడా వాళ్ళు ఇమీడియట్లీ దీన్ని ఏదో సొల్యూషన్ డబ్బున తీసుకురావాలి. మేము మాటలే మాట్లాడమంటే ఎట్లా? ఎందుకంటే స్ట్రైక్ డెఫినేషన్ అంటే అన్ని డిస్కషన్స్ ఫెయిల్ అయితే స్ట్రైక్ అవుతుంది. అది డిస్కషన్సే లేదంటే ఏందన్నట్టు. ఇంకోటి విజ్ఞప్తి ఏంటంటే, స్ట్రైక్లు వేరే దేశాలలో కూడా అయినాయి. అక్కడ జనరల్ మోటార్స్ స్ట్రైక్ అయితే పబ్లిక్ వచ్చి ఆ జనరల్ మోటార్స్ ఎంప్లాయీస్కు తిండి మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ కూడా అందరూ కేవలము
కార్మిక విభాగము కార్మిక జేఏసీలే కాక జనరల్ పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి. ఇది కేవలము ఏదో యూనియన్ గవర్నమెంట్ యూనియన్ మేము పంచేయము మాకు శాలరీస్ కావాలనేది కానే కాదు. ఇది గవర్నమెంట్ ఒక గవర్నమెంటే ఒక గవర్నమెంట్ వ్యవస్థను చంపేస్తున్నది. మనం కండారా మన ముంగట్నే దాన్ని మనం సహించవద్దు. ఒకటి రవీందర్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ మీకు తెలియంది కాదు. వాళ్ళ 26 డిమాండ్లలో ప్రధానంగా ఉన్నది ఒకటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, మిగతావి ఆర్టీసీని నష్టాల నుంచి బయటపడేయాలి, ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీని అమౌంట్స్ అంతా రావాల్సిన రుణ అప్పులన్నీ ఇచ్చేయాలనేది వాళ్ళ డిమాండ్స్ని. సరే ఈ డిమాండ్స్ని ముఖ్యంగా కోర్టులో ఈరోజు మీరు ప్రస్తావించిన ఇంతకుముందు కోర్టులో ఎక్కడ కూడా ప్రభుత్వంలో విలీనం చేసే మాట ఇవ్వలేదు, మేము చేయమంటున్నారు ఒకటి. రెండోది చర్చలు చేయడానికి వాళ్ళే ముందుకు రావటం వీళ్ళు అంటున్నారు, వీళ్ళు రావటం వాళ్ళు అంటున్నారు, ఈ మధ్యలో మీరు పోయినారు పెద్ద మనుషులాగా, ఏం చేస్తారు? తప్పకుండా అండి, ఇప్పుడు కార్మికులు కోరుకున్న కార్మికుల పక్షాన ప్రభుత్వం వద్దకు వాళ్ళ సమస్యలు తీసుకోవడానికి తెలంగాణ ఉద్యోగం చేసి సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ పరంగా కూడా ఎందుకంటే వాళ్ళు వచ్చి కార్మిక సంఘాలు వచ్చి మా మద్దతు పలికినాయి అడిగినాయి కాబట్టి మీరు ఆ సమస్యలకు పరిష్కారం చూడండి. మేము ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అప్పుడు చెప్పిండు, అంటే తెలంగాణ ఎన్జిఓ సంఘం అనేది 75 సంవత్సరాలు కలిగినటువంటి సంఘం, అది వారికి అనేక సమస్యల మీద అవగాహన ఉంటుంది. మీరు ఎవరైనా సమస్యల మీద వచ్చినప్పుడు వారి ద్వారా రండి అని చెప్పి కూడా అనేక సందర్భాలలో కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ సంఘం మీద ఉన్నటువంటి గౌరవం అట్లాంటిది ఉద్యోగులకు మధ్యలో సార్ తప్పకుండా. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వ పరంగా కనుక ఈ సమస్యల మీద మీరు స్టడీ చేయనంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ఇలా తెలంగాణ ఉద్యోగులు చేసి కోరుకుంటా ఉంది. ఇలా ఉన్నటువంటి డిమాండ్లలో ఎందుకంటే చాలా డిమాండ్లు పెట్టిన వాళ్ళు, అంటే రంగంలో ఉన్నటువంటి చాలా డిమాండ్లు కూడా మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి సమస్యలే పరిష్కారం దొరికేటివి ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నట్టుగా 26 సమస్యలలో కేవలం ఒక 3-4 డిమాండ్లు మాత్రమే ప్రభుత్వ పరంగా చర్చ జరగాలి తప్పించి మిగతా అన్ని డిమాండ్లపై యాజమాన్యమే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో మరి యాజమాన్యం కూడా కొంత చొరవ తీసుకొని ఇలా ఏంటంటే ఆర్టీసీని కాపాడుకునేటువంటి బాధ్యత ఇలా యాజమాన్యానికి కూడా ఉంది. ఇలా ప్రభుత్వ పరంగా వాళ్ళు సరైనటువంటి సమాధానాన్ని సరైనటువంటి వివరాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇలా ఆర్టీసీ యాజమాన్యం మీద ఉంది. ఎందుకంటే దాదాపు చాలా నిర్ణయాలు కూడా ఎండీ లెవెల్లోనే జరిగిపోతాయి. ఏదైనా పాలసీ నిర్ణయాలు అవసరమైనప్పుడో లేదా ప్రభుత్వ పరంగా దానికి ఏమైనా ఆర్థికపరమైనటువంటి భారాన్ని తగ్గించడానికి ఏమైనా మరి ఆర్థికమైనటువంటి వెసులుబాటు కల్పించడానికి వరకు మాత్రమే ప్రభుత్వం దగ్గరికి వెళ్తే కానీ అట్లాగేందంటే ఇలా ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి కొన్ని బస్ పాసులు ఉన్నాయి, స్టూడెంట్స్ బస్ పాసులు ఉండొచ్చు, ఉద్యోగుల బస్ పాసులు ఉండొచ్చు, రకరకాల బస్ పాసులు ఉన్నాయి. ఆ బస్ పాసుల భారాన్ని కూడా ఏంటంటే ఎక్కువైన సందర్భంలో ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ రాకుండా పోవడం వల్ల కొన్ని రకాలుగా ఇబ్బందుల్ని ఆర్టీసీ ఏదైనా ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అంటే ఇటువంటి ఇప్పుడు ఎందుకంటే అది ఒక సర్వీసు మోటో ఉన్నటువంటి రవాణా సంస్థ కాబట్టి ప్రభుత్వం ఏం భావిస్తుందో ఎప్పుడైనా కూడా దానికి ఉన్నటువంటి ఛార్జీలు పెంచకూడదు, ఛార్జీలు పెంచితే ప్రభుత్వం ప్రజల మధ్య నుంచి కొంత వ్యతిరేకత వస్తుందని చెప్పి భావిస్తున్న సందర్భంలో కొన్ని రకాల్లో మరి రేట్లు పెంచడానికి కొరకు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు సుముఖత లేదు. అది ఒక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినాం. గతంలో మరి అంతకుముందు సమైక్య రాష్ట్రంలో కానీ అంతకుముందు కానీ ఎప్పుడు చూసినా ఆర్టీసీ బాధలు ఫ్రీక్వెంట్గా ఫేర్ పెరుగుతూనే ఉండేది. దాదాపు దాని నష్టం జరిగినప్పుడు అలా నష్టాన్ని పూరించడానికి వరకు ప్రజల మీద భారం వేసినటువంటి సందర్భాలు అనేకంగా గతంలో చూసినాం. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అటువంటి పెరగకపోవడంతో ఏంటంటే కొంత భారం అనేది ఆర్టీసీ యాజమాన్యం మీద కూడా పడ్డది. ఆ ఎఫెక్ట్ అనేది ఇలా కార్మికులకు ఉన్నటువంటి ఆర్థికపరమైన ప్రయోజనం మీద పడతా ఉండేది. అందుకని ఇలా వాళ్ళు ఏమంటున్నారు, కార్మికులు మేము దాచుకున్నటువంటి పిఎఫ్ నుంచి కూడా మాకు లోన్లు ఇవ్వడానికి వరకు కూడా ఇలా యాజమాన్యం సరిగా స్పందిస్తలే అని చెప్పి ఇలా చాలామంది కార్మికులు కూడా ఇలా వాపోతూ ఉన్నారు. అంటే ఇటువంటి పరిణామాలు రావచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక ఆర్టీసీ అనేది ఒక ప్రజారాణ సంస్థ కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకునేటువంటి చర్యల్లో మరి కొంత ఉదారంగా దాన్ని వివరిస్తే కానీ ఆ ఆర్టీసీ అనేది బతకడం సాధ్యం కాదు. మరి వారికి ఇచ్చేటువంటి బకాయిల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరి 2000 బకాయిలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే అంచెలంచెలుగా బకాయిలను కూడా తీర్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వ పరంగా జరిగితే కొంత మనకు ఆ సమస్యలకు పరిష్కారం కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ విలీనం అనేటువంటి సమస్య కూడా ఎందుకంటే ఇవాళ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొంత రాజకీయమైన ప్రయోజనాలు కూడా చేకూర్చుకోవడానికి వరకు ఆ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం గతంలో అనేక సందర్భాలు ఇవాళ ఏంటంటే వాళ్ళు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో అనేక సమస్యల్ని ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని చెప్పి ప్రజల ముందుకు రెఫరెండం పోతారు. దాని తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత కేవలం వాటి మీదనే దృష్టి పెడితే మరి మధ్యంతలో వచ్చినటువంటి సమస్యల మీద కూడా మరి కొంత దృష్టి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో మరి కొన్ని సమస్యల పరిష్కారం జరిగినప్పటికీ ఇలా విలీనం అనే సమస్య మనం మేనిఫెస్టోలో పెట్టలేదని చెప్పి ఇలా
పార్టీ పరంగా మరి నిన్న కేకే గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కాబట్టి పెట్టలేదు కాబట్టి మేము చేయలేమన్నటువంటి భావన వారు వ్యక్తం చేసింది. అంటే అట్లాంటివి కాకుండా ఇవాళ డిమాండ్ ఉద్యోగుల పక్షాన వచ్చింది. అంటే ఒక పక్కన ఇవాళ మొన్నటిదాకా మనతో కాపాటు కలిసినటువంటి మరి ఏపీలో మరి ఇవాళ వాళ్ళకు విలీనం చేశారు కాబట్టి తప్పకుండా మన కార్మికుల్లో కూడా ఒక ఆశ ఉంటుంది. అరే పక్క రాష్ట్రంలో మాతో పాటు పనిచేసిన వాళ్ళు విలీనం ప్రక్రియ చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడుతున్నారు కాబట్టి మాకు కూడా ఆ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించమని చెప్పి కూడా ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కూడా ఇలా న్యాయమైన అయినప్పటికీ దాన్ని పరిశీలించాల్సినటువంటి బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సరే దానిలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏముండేవో మరి ప్రభుత్వ పరంగా కూడా దాన్ని కొంత చర్చ చేయాల్సిన అవసరం ఉన్నాయి. అంటే గతంలో మరి ఏపీలో కూడా ఒక కమిటీని వేసి కమిటీ నివేదిక తెప్పించుకొని దాన్ని అమలు చేసినటువంటి సందర్భాలున్నాయి కాబట్టి ఆ విలీనకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా నాకు చేయడానికి వరకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా మరి ఒక అడుగు ముందుకేసి మరి దానిలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను మేము పరిశీలిస్తాం. తప్పకుండా అటువంటి కనుక చేసేటువంటి అవకాశం అంటే మేము చేయడానికి సిద్ధం ఉందని చెప్పచ్చు. కదా చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఒక పక్కన ఏం చర్చ జరుగుతుందంటే ఇవాళ ఆర్టీకి సంబంధించినటువంటి సమస్యలు అనేది పార్లమెంటులో చేసినటువంటి చట్టాల ద్వారా వచ్చింది. ఆ చట్టంలో మార్పులు తేవాలంటే మళ్ళీ కేంద్రం దగ్గరకు వెళ్ళానటువంటి కొన్ని మాటలు కూడా మనం వింటా ఉన్నాం. సరే ఏదేమైనప్పుడు కూడా ఎందుకంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వము దానికి నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా మరి కేంద్రం కూడా నిర్ణయం తీసుకుంటే ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల సంక్షేమాలు దృష్టిలో పెట్టుకొని మరి అలా ఆర్టీసీకి ఉన్నటువంటి సమస్యల్ని పైట్లు కూడా మరి ప్రభుత్వ పరంగా కొంచెం సానుకూలత వ్యక్తం చేస్తే ఏంటంటే కార్మికులు ఒక ధైర్యం భరోసా అనేది కూడా ఏర్పడేట అవకాశం ఉంటుంది. ఆ సంస్థను కాపాడుకునే ఇలా ఆర్టీసీ కూడా ఏంటంటే తనకు 1000 కోట్ల రూపాయలటువంటి ఆస్తుల్ని ఇలా సంపాదించుకోవడం జరిగింది. అంటే ఆ 1000 కోట్ల రూపాయలన్నీ కూడా మరి అలా ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఆస్తులు అవి అంటే ఎక్కడి నుంచే ఊడిపడ్డట్టు కాదు. అది మరి ఆర్టీసీలో ఉన్నటువంటి ఆదాయ వనరుల ద్వారా సమకూర్చున్నటువంటి కొన్ని అయితే కొన్ని ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి రాయితీ లెవెల్ వచ్చినటువంటి కొన్ని ఉన్నాయి. తప్పకుండా ఆ వ్యవస్థను ఆ యొక్క ఆస్తుల్ని కాపాడుకోవడానికి కొరకు యాజమాన్యం నుంచి కూడా మరి సరైన రీతిలో మరి స్పందించాలి. అంటే ఎప్పుడైనా కూడా ఏంటంటే ప్రభుత్వం పరంగా ఒకటి విశ్వశ్రీరెడ్డి గారు వీళ్ళేమంటున్నారు మా డిమాండ్స్ నెరవేరేదాకా మేము ఎట్లా తగ్గమంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఉద్యోగస్తులు చేసి కూడా సపోర్ట్ వచ్చేసింది. గవర్నమెంట్ ఏమో ఏమాత్రం మెట్టు దిగే ప్రసక్తి కనిపిస్తలేదు. ఎందుకు కేకేశ్వరరావుతో చర్చలు ఉన్నాయన్నారు. ఆ చర్చల ప్రసక్తి లేదు. చర్చ కేశవరావు ఫోన్ చేస్తే కూడా కలవలేదని మీరు ఇంతకుముందు అన్నారు. మరి ఎక్కడ అవకాశం ఉంటుంది ఏంటంటే ఒకవేళ పిలిస్తే నేను చర్చకు తయారున్నాను. ఆర్టీసీ కూడా రెడీ ఉన్నారు. కేసీఆర్ గారు రెడీ లేరు కదా. నేను మాటలే మాట్లాడాను అంటున్నారు. అది నిజంగానే విచిత్రంగా ఉన్నది. మరి ఈ టైంలో ప్రజలతో వాళ్ళకి జనం కష్టాలు పరిస్థితి ఏంది? ఇది ఎప్పుడు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది? మీకేమనిపిస్తుంది? మీకేం హోప్ ఉందా? జనాల సమస్యల మీద ప్రాబ్లం అంటే ఎప్పుడో మంచిగా అయ్యేది. ఎన్నో రంగాలు మంచిగా అయ్యేది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ రాకపోతుంది, రైతు ఆత్మహత్యలు చేయకపోతుంది. జనాల గురించి విడిచిపెట్టండి. ఇప్పుడు రాజకీయాల వాళ్ళు ఇరకటంలో పడ్డారా అది కూడా తెలుస్తలేదు. ఎందుకంటే ఈ నడుమ అనిపిస్తుంది ఎంత అవగాహన ఉన్నా కూడా రాజకీయంగా కూడా మిస్టేక్స్ చేస్తున్నారు కేసీఆర్ గారు ఈ మొండిపట్టు వల్ల. మాకు రాజకీయంగా నష్టమేమైతలేదు, వారికే అవుతున్నది. కావలిస్తే గివ్ అ లాంగ్ రోప్ అంటారు, పెద్ద తాడిస్తే నువ్వు నియంత్రణ నువ్వే రిస్ట్రిక్ట్ చేసుకో అన్నట్టు మేము కూడా సపోర్ట్ చేయక కూర్చోవచ్చు. ప్రజలు అందరు కార్మిక విభాగం ఎంప్లాయీస్ అందరూ టీఆర్ఎస్ ఎంట పడుతుంది, వాళ్ళు ఎంట పడతారు. కానీ మేము ఊకరి కూర్చోలేము. ఎందుకంటే అక్కడ నిజంగానే ప్రాణాలు పోతున్నాయి. దీనికి పరిష్కారం చాలా ఇంపార్టెంట్, డబ్బున పరిష్కారం ఇంకా ఇంపార్టెంట్. అయితే ముందుకొచ్చి వారు నేను అనుకుంటున్నా అది ఆశనో నిజమైతుందో అని 2-3 రోజులలో వస్తారని అనుకుంటున్నాను. కానీ ఇంకా మొండి పట్టు పడితే ఆయన 50,000 మంది డిస్మిస్ కాదు, యావత్ తెలంగాణ ఆయన డిస్మిస్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ఆ స్థాయి ఆ పరిస్థితికి వస్తుందా లేదా చూడాలి. సరే అదొకటి సార్, ఇంకోటి ఈ మెర్జర్కి సంబంధించి ఆర్టీసీని గవర్నమెంట్ మెర్జ్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు సీఎం మాట ఇచ్చినారు అంటున్నారు. సీఎం అంటే టీఆర్ఎస్ వర్గాలు మాట ఇచ్చిందని ఎన్నో తీర్ల మాట కూడా ఇచ్చిండ్రు. ఓసారి గవర్నమెంట్ మర్జ్ చేస్తా అన్నారు, ఇంకోసారి ఏమో మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీరుగానే చూస్తాము, కొంచెం కూడా తక్కువ చూడము, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాకెట్లనో మీరు కూడా నాకెట్లా అని చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు చెప్పలేదు అంటే అది అవద్దము, దానికి ఏం లేదు. అవును మేనిఫెస్టో లేకుండొచ్చు, కరెక్టే. ఇంతకుముందు రవీందర్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, అంటే మేనిఫెస్టోలు ఎన్నో లేవు కానీ అవి బాధ్యతలు కావా? మేనిఫెస్టోలు అవి రాజకీయాలు. గవర్నమెంట్ నడుపుడు ఒక బాధ్యత అంటే కేవలం పోలీస్ డిపార్ట్మెంటే కాదు,
ఇప్పుడు ఎట్లయిందంటే గవర్నమెంట్ నడపాలంటే అన్ని డిపార్ట్మెంట్లను దగ్గర పెట్టుకోవాలి. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ దగ్గర పెట్టుకొని నడపాలి. ఇప్పుడు కేవలం పోలీసు వాళ్ళని దగ్గర పెట్టుకొని ప్రభుత్వం నడిపిస్తున్నారు. అవునా? పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే ఏ డిపార్ట్మెంట్ అవసరం లేదు అన్నట్టు ఆలోచన మొదలైనట్టు అనిపిస్తున్నది. అందుకే ఏ డిపార్ట్మెంట్లకు కూడా, ఇదే కాదు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా సమస్యలు ఉన్నాయి. ఇంత కాడికి వస్తుందని ఎవరికి అనుకోలేదు, కానీ ఇవన్నీ పక్కకు పెట్టండి. ఇప్పుడైనా ఏదో ఒక కమిటీ ఫామ్ చేయండి. ఓ కమిటీ ఫామ్ చేసి, ఓ ఎక్స్పర్ట్ కమిటీ, ఇండిపెండెంట్ కమిటీ ఫామ్ చేసి ఆపోజిషన్ పార్టీస్ ఒప్పుకుంటాయి, అన్ని కార్మిక విభాగాలు, అన్ని యూనియన్స్ కూడా ఒప్పుకుంటాయి, మీరు కూడా ఒప్పుకోవాలి. ఏంటంటే ఆ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంతో కట్టుబడి ఉండాలి. అవును, అన్ని డిమాండ్స్ వాళ్ళు సాల్వ్ చేయలేరు, కానీ వాళ్ళ కమిటీ చెప్తే మీరు చేయాలి. అది దానికి కట్టుబడి ఉంటే అట్లీస్ట్ అండ్ ఇమీడియట్లీ ఆర్టీసీ వర్కర్స్ మేము కూడా రిక్వెస్ట్ చేస్తాము, ఆ కమిటీ వేస్తే అప్పటి వరకు మీరు వర్క్ చేయాలి, కానీ మీరు ఆ కమిటీ రిపోర్ట్ కట్టుబడి ఉండాలి. రైట్. ఆర్టీసీకి జేఏసీ సపోర్ట్, తర్వాత నెక్స్ట్ ఆర్టీసీ సమయం రూపు ఎట్లా ఉండబోతుందని మాట్లాడుతున్నాం. ఒకటి, రవీందర్రెడ్డి గారు ఆల్రెడీ మీరు చాలా రోజుల నుంచి మీ ప్రభుత్వంతో చర్చ అపాయింట్మెంట్ కోరారు, చాలా రోజులు డిమాండ్ చేశారు, మొన్న మీకు సీఎం అపాయింట్మెంట్ దొరికింది. మొన్నటి సీఎం అపాయింట్మెంట్లో మీ శిష్యం చర్చకు వచ్చా, మీది కూడా చాలా రోజుల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం సకల ఉద్యోగులు కోరుతున్నటువంటి పిఆర్సీ ఉంది, తర్వాత స్పౌస్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఆ రోజు మేము గతంలో ఇచ్చినటువంటి 18 అంశాల మీద మేము చర్చ పెట్టడం జరిగింది ఆ రోజు కూడా. అంటే వాస్తవం ఏంటంటే ఉద్యోగుల జేఏసీ పక్షాన మేము డిమాండ్ పెట్టినప్పుడు అప్పుడు ఆర్టీసీ డిమాండ్ అనేది మా దాంట్లో లేదు వాస్తవంగా చెప్పాలి. అంటే ఆ రోజు మేము పోయినప్పుడు కూడా మేము ఇచ్చిన డిమాండ్ల మీదనే చర్చ పెట్టడం జరిగింది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అంటే 21 దాకా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలకు కూడా అమలు ఉంది, ఎన్నికల తర్వాత తప్పకుండా ఉద్యోగుల సంబంధించిన సమస్యల పట్ల ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటానని ఒక హామీని మాకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజు జరిగినటువంటి ఇష్యూస్ అన్ని కూడా మేము ఉద్యోగుల జేఏసీ పక్షాన్ని ఇచ్చిన డిమాండ్ల మీదనే చర్చ జరగడం జరిగింది. ఆ రోజు మేము మాట్లాడింది కూడా ఎక్కువసేపు చర్చ కూడా లేదు, ఎందుకంటే అప్పటికే ఆయన ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది, డిపిఓలు డిఎల్పిఓలు అందరూ కూడా వచ్చి 30 రోజుల ప్రణాళిక మీద చర్చ జరుగుతూ ఉంది. సార్, ఆ సందర్భంలో 30 రోజుల ప్రణాళికలో కొన్ని అవార్డులు తీసుకున్నటువంటి కలెక్టర్ కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళని కూడా సీఎం గారు అభినందించినప్పుడు మేము కూడా కాకతాళీయంగా అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా అభినందనలు చెప్పినాం ముఖ్యమంత్రి గారు కూడా. ఇక్కడ 30 డేస్ ప్రణాళిక అనేది కొంచెం విలేయలలో బాగా ఉద్యోగస్తులు బాగా పనిచేశారు, మంచి పేరు వచ్చింది మరి ఆ ప్రణాళిక కూడా అని చెప్పడం ముఖ్యమంత్రి గారు ఉద్యోగులను కూడా అభినందనలు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో కలిసినటువంటి దాన్ని కూడా మరి కొంతమంది నాయకులు దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే అప్పటి వరకు మరి ఆర్టీసీ జేఏసీ యొక్క డిమాండ్లు అనేది మా దృష్టిలో లేకపోవడము, అప్పటికి వాళ్ళు మా దగ్గరికి ఆ అంశాల మీద రాకపోవడము, అంటే కొంత అవగాహన లేకపోవడం వల్ల అప్పటికి వాళ్ళ మీద లేదు. అంటే మేము జనరల్గా మాట్లాడిన తీరు ఏంటంటే అన్ని ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలంటున్నాం కాబట్టి దానిలో మామూలుగా మాట్లాడడం జరిగింది తప్పి అంశం వారిగా ఎక్కడ కూడా ఆర్టీసీ గురించి మేము చెప్పలేదు, ఆ ప్రస్తావన కూడా అక్కడ రాలేదు. నిజంగా ఇవాళ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ కూడా, ఎందుకంటే మేము డిమాండ్ పెట్టిన తర్వాత చాలా మంది సమస్యలు పరిష్కారం అయినాయి. అంటే ఇవాళ విద్యుత్ ఉద్యోగులకు కూడా ఇవాళ 35% పీఆర్టీసీ ఇవ్వడం జరిగింది ఫిట్మెంట్ తోటి. ఆ తర్వాత మాకు ఆర్టీసీ కార్మికులకు కూడా 16% ఐఆర్ ఇచ్చారు. అంటే మాకు ఒక్క రూపాయి కూడా రాయితీ కానీ ప్రయోజనం కానీ మా ఉద్యోగులకు చేకూరలేదు. మరి ఇవాళ ఉద్యోగులు ఉన్నటువంటి ఆందోళనను ఆవేదనను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని లక్ష్యంతో మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆ రోజు. సరే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి తర్వాత చేస్తామంటే మేము ఆటోమేటిక్గా ఎన్నికల తర్వాతనే మళ్ళీ కలుద్దామని ఆలోచించడంలో మేము వెనక్కి రావడం జరిగింది సార్. నెక్స్ట్ కార్యాచరణ ఏముండబోతుంది ఈ ఆర్టీసీ సమ్మెకు సంబంధించి? వాళ్ళు ఆల్రెడీ బంద్ కాల్ ఇచ్చినారు, వాళ్ళు రకరకాల కార్యాచరణ ఇచ్చినారు, మీరేం చేయబోతున్నారు? అంటే ఇప్పటికీ ఇంకా కార్యాచరణ మీద ఎట్లా ఉండేటువంటి జేఏసీ పక్షాన ఇంకా నిర్ణయం జరగలేదు. ఇవాళ వచ్చి వాళ్ళు అడిగిండు, మా జేఏసీ సమావేశాన్ని కూడా రేపు 2:00 కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరు ఉద్యోగ సంఘాన్ని కూడా రేపు పిలిచి మాట్లాడతాము. ఇక్కడ ఆర్టీసీ ఇప్పటికే కార్యాచరణతో ముందు పోతుంది. కార్యాచరణలో 11 రోజులు గడిచినాయి వాళ్ళందరూ కూడా. అంటే 19వ వరకు ఇప్పటికే వాళ్ళు కార్యాచరణ ఇచ్చింది, 19వ రాష్ట్ర బంధ్యత పిలిపించినట్టున్నది. ఆ అంశాలన్నీ కూడా రేపు మా జేఏసీ సమావేశంలో కూడా చర్చించడం జరుగుతుంది. అంటే ఇవాళ ఏంటంటే ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యల మీద వారు పోలేదు, ఇవాళ కేవలం ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల మీద పోయింది. అంటే ఆ సమస్యలు అనేటివి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలకు ముడిపడి లేవు ఆ ఇష్యూస్ అన్ని కూడా. ఇలా ఉద్యోగులకు ఉన్నటువంటి అంశాలు వేరున్నాయి, అంటే ప్రభుత్వ పరంగా నిర్ణయం జరిగి పరిష్కారం జరిగేటువంటి అంశాలు ఇలా ఉద్యోగులకు ఉన్నాయి.
ఇలా ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా యాజమాన్యంతో తీరేటువంటి సమస్యలే ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి వచ్చే వారికి రెండు మూడు అంశాలే ఉన్నాయి తప్పించి మిగతా ఏం లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అనేది ఏంటంటే కేవలము ఆర్టీసీ కార్మికులకు పరిమితమైనటువంటి అంశాలు మాత్రమే అందులో ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇలా మేము ఇచ్చినటువంటి డిమాండ్లు ఏంటంటే ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఇలా ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు పరిష్కారం అయినప్పుడు తప్పకుండా దానికి ఉన్నటువంటి అనుబంధ కార్మికులు కావచ్చు, అనుబంధ ఉద్యోగులు కావచ్చు, వారి సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఇలా మాకు ఐఆర్ వచ్చిందనుకొని, మా పీఆర్సీ వచ్చిందనుకొని మిగతా వర్గాలు ఉండే ఇలా కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, 9-10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేసే ఉన్నారు, రకరకాల ఇన్స్టిట్యూషన్లో కూడా పనిచేసే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఇలా అటువంటి వారికి సంబంధించినటువంటి ప్రయోజనాలు మా జేఎస్ ద్వారా దొరకడం జరుగుతుంది. అట్లాగే గతంలో మనము ఆర్టీసీ వాళ్ళకు కూడా మరి ఫిట్మెంట్ విషయంలో కూడా ఏంటంటే ఆ రోజు ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ ఆధారంగానే ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఇవాళ మరి ఆ రోజు ఫిట్మెంట్ అనేది 44% అనేది ఆ రోజు ఇవ్వడం జరిగింది. అంటే సమస్యలు అనేటివి ఇద్దరికీ మరి ఒకే విధమైన సమస్యలు కానప్పటికీ కూడా ఒకే ప్రయోజనాలు చేకూర్చేటువంటి అంశాలు ఉన్నాయి. అంటే ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉండొచ్చు, సర్వీస్ పరమైన ప్రయోజనాలు ఉండొచ్చు, రకరకాల అంశాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి. అంటే ఒక పక్కన ఉద్యోగుల సమస్యలు పరిష్కారమైనప్పుడు దాదాపు ఆటోమేటిక్గా కార్మికుల మీద కూడా కొంత ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమైన కాబట్టి మాయ కూడా చేస్తే బాగుండని చెప్పి ఒత్తిడి కూడా యాజమాన్యం మీద వస్తుంది. అంటే ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతి చర్య కూడా ఏంటంటే అవి కూడా ఆధారపడి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే మేము ఒకటి ప్రభుత్వంలో ఎందుకంటే మేము పీఆర్సీ విషయం కానీ అలా కాంట్రాక్ట్ అవర్సెస్ విషయం కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఆటోమేటిక్గా మిగతా సంస్థలు కూడా అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఒక్క నిమిషం మేము మళ్ళీ వస్తాం దగ్గరికి. విశ్వేశ్వరరెడ్డి గారు, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోయింది, మా ఉద్యోగాలకు మా జీతాలు పెంచమను లేక మా ఉద్యోగాలకు ఇంకేదైనా చేయమని పోలేదు, ఆర్టీసీని కాపాడండి అని పోయినామని వాళ్ళు అంటున్నారు. ఆర్టీసీ యూనియన్ల వల్లనే కార్మికులు చేస్తున్నటువంటి పని వల్లనే నష్టమైంది, ఆర్టీసీని కాపాడాలంటే మీరు యూనియన్ ఉండద్దు, అందుకే మొత్తం అందరిని డిస్మిస్ చేసినాము అని చెప్పి సీఎం అంటున్నారు. ఎట్లా చూస్తారు? అది ఎక్కడ ఆర్గ్యుమెంట్ అని. నిజంగానే ఆర్టీసీ ఒకప్పుడు, అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర చీఫ్ మినిస్టర్ ఉండేది, అప్పుడు ఆర్టీసీ ప్రాఫిటబుల్ ఉండేది. చంద్రబాబు నాయుడు టైంలో కానీ వైఎస్ఆర్ గారి టైంలో కానీ ఆర్టీసీ ప్రాఫిటబుల్ ఉండేది. అప్పుడు గవర్నమెంట్ ఆర్టీసీ ఫండ్స్ తీసుకుంటే మేము గోలు పెడితేది, అంటే ఆర్టీసీ ప్రాఫిటబుల్ ఉండే. అంటే ఆంధ్ర సీఎంలు మన ఆర్టీసీని ప్రాఫిటబుల్గా నడిపించగలుగుతారు, కానీ మన తెలంగాణ సీఎం మన ఆర్టీసీని ప్రాఫిటబుల్ నడపలేడా? ఆయన కారణమేంది? ఆర్టీసీని వాడుకున్నాడు, ఆర్టీసీని ట్యాక్స్ కట్టిండు, ట్యాక్స్ తీసుకుండా ఆర్టీసీ నుంచి ఆర్టీసీకు ఫండ్స్ ఇవ్వలేదు. కారణం ఆయననే, కారణం మన చీఫ్ మినిస్టరే, మన గవర్నమెంటే. ఎంప్లాయీస్ తప్పేందండి? ఎంప్లాయీస్ ఆయననే ఇచ్చింది కదా, ఇంక్రిమెంట్ ఇచ్చింది కదా. ఇంక్రిమెంట్ ఇస్తే పని తక్కువ చేస్తుండ్రా? పని ఎప్పుడు చేసినట్టే చేస్తున్నారు. అంటే ఆంధ్ర సీఎంకి ఎక్కువ పని చేసిన మన తెలంగాణ సీఎం వచ్చినాక తక్కువ పని చేసిండ్రా? ఇది నిజంగానే ఆ కాన్స్పిరసీ ఏదైతుందో, ఆర్టీసీని నాశనం పట్టించి ఇగో ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద బ్లేమ్ చేసి ప్రైవేటైజ్ చేస్తే బాగుంటుందనే ఆ థియరీ, అదే నేను ఇప్పుడు నమ్ముతున్నాను ఇవన్నీ చూస్తుంటే. కానీ ఎంప్లాయీస్ ఆర్టీసీని నాశనం చేయలేదు, ప్రభుత్వమే ఆర్టీసీని నాశనం చేసింది. రైట్ సార్, ఇంకా రవీంద్రరెడ్డి గారు ఒక ప్రశ్న, సీఎం కేసీఆర్ 2 సార్లు చెప్పారు మీ ఉద్యోగాలు పోయినట్టే మీరు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినారని. చాలామంది కార్మికులు ఆందోళన ఉంది, బయటకు వాళ్ళు పోరాటం చేస్తున్నా కూడా మేము డిస్మిస్ అయిపోయినామని ఆందోళన ఉంది, దానికి ఉద్యోగ జేఏసి ఏం చేయబోతుంది, ప్రభుత్వంపై ఎట్లాంటి ఒత్తిడి తేయబోతుంది ఆ విషయంలో? అంటే జనరల్గా ఏంటంటే ఏ సంస్థలో అయినా మరి సమ్మెకు పిలిపించినప్పుడు కార్మికులను టర్మినేట్ చేసినామని చెప్పో, అంటే మీరు సమ్మెకు పోయింది కాబట్టి మా ఉద్యోగులుగా పరిగణించమని చెప్పో చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అది అంటే దాని ఏంటంటే అది ఒకటి సమస్య కాదు. ఇప్పుడు ఇలా ఆర్టీసీ జేఏసీ ఇలా ప్రభుత్వం ముందుంచినటువంటి సంస్థలో పెట్టినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాల మీద చర్చ జరిగిన తర్వాత, పరిష్కారం జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ విధులకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా సెటిల్మెంట్కి రావడం జరుగుతుంది. ఇలా అంటే అది సెల్ఫ్ డిస్మిసల్ అనే పదం అనేదంటే అంటే వాళ్ళు రాలేదు కాబట్టి ఉద్యోగులు కాదనేటువంటి భావనతో ఇలా ముఖ్యమంత్రి గారన్నా అది చట్టపరంగా నిలిచేటువంటి ప్రక్రియ కూడా కాదు. అది ఎందుకంటే కార్మిక చట్టంలో కార్మికులకు అనేకమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కులు ఉంటాయి, చట్టపరమైనటువంటి నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారం కార్మికులకు ఏ విధమైన తొలగింపు అనేది ఏ విధంగా జరగాలో కూడా దానిలో కొన్ని అంశాలు కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు కార్మికులను ఉద్దేశించినటువంటి మాటల సందర్భంలో వాళ్ళను మళ్ళీ విధుల్లోకి రావాలనేటువంటి లక్ష్యంతో పెట్టినటువంటి విధంగా భావిస్తున్నాం తప్పించు, కానీ అది ఒక సమస్య కాదు. ఇవాళ పరిష్కారంలో సమస్యల పరిష్కారం అయినప్పుడు వాటితో పాటు తప్పకుండా వాళ్ళని విధులను తీసుకునేటువంటి చర్చను కూడా తీసుకోవడం జరుగుతుంది.
రవీందర్ రెడ్డి గారు ఒక సూటి ప్రశ్న చాలా రోజుల చర్చలో ఉంది, గత వారం రోజుల నుంచి 1 ఇయర్ నుంచి అపాయింట్మెంట్ అడిగినా ఉద్యోగ సంఘాల జేఏసీకి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కార్మిక టీఆర్ఎస్ సారీ ఆర్టీసీ కార్మికులతో కలవకూడదని ఆర్టీసీ కార్మికులను ఏకాకి చేయాలని మిమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచారని అంటున్నారు, ఒప్పుకుంటారా? హలో రవీందర్ రెడ్డి గారు వినిపిస్తుందా? రవీందర్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికుల్ని మిమ్మల్ని కలవకుండా ఉండేందుకే మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు, 1 ఇయర్ నుంచి ఇవ్వనటువంటి టైం ఇప్పుడు ఇచ్చారా అని చర్చ బయటంతా. అది డివైడ్ అండ్ రూల్ పాలసీ అండి. అవును, ఈ పాయింట్ మీద మీరేమంటారు? ఇది డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇంకోటి వెనకట చాణక్యుని స్ట్రాటజీ ఏంటంటే, మనం గెలవకుంటే ఆపోజిషన్లో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండొద్దు, అది సృష్టించాలి. ఒకరి మీద ఒకరి అనుమానాలు సృష్టించాలి, అది ఈ రాజకీయ స్ట్రాటజీయే. అది అట్లనే జరిగింది అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలియదు నిజమేనంటే. రవీందర్ రెడ్డి గారు ఓకే వినిపిస్తుంది ఇప్పుడు? ఫోన్లైన్ కట్ అయింది, కాకపోతే చర్చ అయితే బాగా జరిగింది. తను రాజకీయంగా చాలా అవగాహన బాగుంది, అన్ని స్ట్రాటజీస్ తెలుసు, ఏ స్ట్రాటజీస్ ఎక్కడ పనిచేస్తాయి తెలుసు. ఇవన్నీ ఒక రాజకీయ స్ట్రాటజీయే కానీ, అండ్ అనుమానాలు సృష్టించాలని వీళ్ళు టీఎన్జిఓస్ మీద, ఆర్టీసీని సృష్టించారు, ఆర్టీసీ యూనియన్ మీద, టీఎన్జిఓస్ మీద సృష్టించాలి అనుమానాలు. అట్లే మా కాంగ్రెస్ పార్టీ మీద ఒకరి మీద ఒకరు అనుమానాలు సృష్టిస్తూ ఉంటారు. ఇది నార్మల్ స్ట్రాటజీయే. కేసీఆర్ గారు మంచిగా వాడతారు, ఇది తనకు అవగాహన కూడా బాగున్నది. కానీ లాస్ట్కు నాకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇంగ్లీష్లో సామెత ఉన్నది, దుర్మార్గుల అరాచకం కంటే మంచోళ్ళ నిశ్శబ్దము నష్టం చేస్తుంది ప్రజలను. మంచోళ్ళు అంతటి ఉంటారు, చెడ్డోళ్ళు అన్ని పార్టీలలో ఉంటారు. టీఆర్ఎస్లో కూడా నేను అనుకుంటున్నాను ఎంతో మంచోళ్ళు ఉంటారు, నాయకులు ఉంటారు, సపోర్టర్స్ ఉంటారు. వాళ్ళన్నా ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటే మౌనంగా ఉండొద్దు, మీరు బయటికి రావాలని నా విజ్ఞప్తి. అట్లనే అందరు కూడా పబ్లిక్కు ఇంకో విజ్ఞప్తి ఏంటంటే, ఇది సాధారణంగా ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ స్వార్థం కొరకు చేస్తుడు కాదు. గవర్నమెంట్ ఆర్టీసీ ఒక పబ్లిక్ సర్వీస్ చేసే వ్యవస్థ పబ్లిక్ను గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తలేదు. ఈసారి అయితే గవర్నమెంటే ఆర్టీసీ ఎంప్లాయీని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళ అరాచకం వల్లనే వాళ్ళకు ఎటు మార్గం లేక ఆత్మహత్యలకు గురవుతున్నారు. అది మీ పబ్లిక్ సపోర్ట్ కూడా చాలా ఇష్టం, సపోర్ట్ చేయాలంటారు, చేయాలి పబ్లిక్ కూడా. పబ్లిక్ చేస్తున్నారు కానీ ఎడ్యుకేటెడ్ పబ్లిక్ ఏమో వాళ్ళు కొంచెము ఇది ఒక యూనియన్ స్ట్రైక్ అన్నట్టు చూస్తుండ్రు. ఇది యూనియన్ స్ట్రైక్ కాదు, ఇది గవర్నమెంట్ స్ట్రైక్ ఆన్ ఆర్టీసీ. గవర్నమెంట్ స్ట్రైక్ అంటే స్ట్రైక్ చేస్తున్నారు. రైట్, రవీందర్ రెడ్డి గారు ఇంత మీరు ప్రశ్న అడిగినప్పుడు మీకు కరెక్ట్ కాలే. ఒక చర్చ జరిగింది 2-3 రోజులుగా, సరే ఈరోజు మీరు 2 యూనియన్లు కలిసినా, 2 జేఏసీలు కలిసినా కూడా ఆ ప్రశ్నకి అవకాశం లేదనుకోవచ్చు, కానీ మొన్నటిదాకా జరిగిన చర్చ కాబట్టి ప్రశ్న అడుగుతున్నా. ఆర్టీసీ కార్మికులు ఏకాకి చేసేందుకే మీకు 1 ఇయర్ నుంచి అవకాశం ఇవ్వకుండా కూడా మొన్న మిమ్మల్ని పిలిచి సీఎం మాట్లాడినారనే ఒక ప్రచారం జరిగింది బయట, మీకు కూడా వినిపించి ఉంటుంది. ఒకటి సంగప్ప గారు అప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు మాకేం మద్దతు అడగలేదు, మేము వాళ్ళ గురించి ఏం చర్చ పెట్టలేదు, వాళ్ళ సమస్యల మీద మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు అప్పటి వరకు కూడా. అంటే నేను అనేది అంటే, ఒకవేళ వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా మద్దతు కోరి మా సమస్యల పరిష్కారం కొరకు మీరు రండి అని చెప్పి చెప్పినప్పుడు ప్రభుత్వం పిలిస్తే మీరు అనేటువంటి అంశానికి మనం చెప్పవచ్చు. కానీ అటువంటి సంబంధమే లేకుండా, అటువంటి అంశమే లేకుండా మా సమస్యల మీద ప్రభుత్వం పిలిచినప్పుడు అటువంటి ఆలోచన అనేది రావడం అనేది దురదృష్టం. అట్లాంటి ఆలోచన ఎక్కడా లేదు మాకు. ఎందుకంటే మాకు చెప్పినటువంటి అంశం, మేము కోరుకుంటున్న అంశం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. అంటే ఉద్యోగుల సమస్యల మీద ఎప్పుడైనా కూడా పిలిస్తే పోవాల్సినటువంటి అవసరం ఉద్యోగ సంఘ నాయకులకు ఉంటుంది. అది అంతేగాని వేరే వాళ్ళు ఎప్పుడు మీరు అట్లా అపోవాలు పడాల్సి వస్తుంది. ఆర్టీసీలోనే పనిచేసే 2 రకాల కార్మిక సంఘాలు ఉన్నప్పుడు, ఒక కార్మిక సంఘము సమ్మె చేసి ఇంకొక కార్మిక సంఘాన్ని చర్చలు పిలిచినప్పుడు మీరు అనుకునేటువంటి వాదనకు కొంచెం బలం చేకూరుతుంది. కానీ అది ఉద్యోగులు చేస్తున్నటువంటి అంశాలకు, అటు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి అంశాలకు పొంతన లేనటువంటి, అంటే ఇవాళ మా డిమాండ్ వారి దగ్గర లేదు, వారి డిమాండ్లు మా దగ్గర లేవు, అటువంటి సందర్భంలో మా డిమాండ్ నెరవేర్చడానికి వరకు మరి చేసిందంటే అట్లాంటి ప్రయత్నం కూడా జరగలే కదా. ఒకవేళ ప్రయత్నం చేసి మా డిమాండ్లు పరిష్కారం చేసి వాళ్ళ డిమాండ్ పరిష్కారం చేయకపోతే మీరు అన్న వాదనకు బలం చేకూరుతుంది.
అట్లాంటి పరిణామమే అక్కడ జరిగినప్పుడు కేవలం కలిస్తేనే ఈ సంఘాలను వేరు చేయడానికి వరకు సంబంధం కలపడం అట్లాంటప్పుడు మరి ఇవాళ కూడా మళ్ళీ మేము ముఖ్యమంత్రి గారితో ఏం కలవలేదు. ఈ వారం రోజులుగా మాతో ఏం సంబంధం లేదు ఆయనకు. అయినా కూడా ఇలా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మాకెవరు దిక్కు మొక్కలేనంత రీతిలో ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అటువంటి కార్మికులకు ఒక భరోసా ఇవ్వడానికి వరకే తెలంగాణ ఉద్యోగులు చేసి అలా ఆర్టీసీ కార్మికులకు నిలబడడం జరిగింది. అంటే ఇటువంటి సందర్భంలో ఏంటంటే ఒక కార్మికునికి నిలబడడం అంటే మేము చేస్తున్న ప్రయత్నం మీద మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసి వీళ్ళందరినీ ప్రేరేపించడం కాదు. ఇలా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కావడం కొరకు ఇలా ఉద్యోగస్తులందరూ ఉన్నారు, వాళ్ళ వెంట ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి లక్ష్యంతో మాత్రమే ఇలా ఉద్యోగులు చేసి కార్మికుల పక్షాన్ని నిలబడడం జరుగుతూ ఉన్నది. దీన్ని ఎవరు కూడా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమస్య పరిష్కారం వైపు అడుగులు పడాలని చెప్పే మా ప్రయత్నం తప్పించి ఇది మరొకటి కాదన్న విషయాన్ని కూడా కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. కరణ్ రవీందర్రెడ్డి గారు, తర్వాత కొండ విశ్వశ్వరరెడ్డి గారు ఈ స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు. ఒకటి, ఈరోజు ఉద్యోగ జేఏసీ ఆర్టీసీ సమ్మెకి సపోర్ట్ చేయడంతో ఒక పెద్ద బలం చేకూరిందని చెప్పి ఆర్టీసీ కార్మిక వర్గం కూడా భావిస్తుంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ తర్వాత ఉద్యోగ జేఏసీ రావడంతో ప్రభుత్వంపై ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతున్నట్టు అభిప్రాయం కూడా ఉంది. మరి నెక్స్ట్ రేపటి నుంచి వీళ్ళ కార్యాచరణ ఏముండబోతుంది, వాళ్ళ కార్యాచరణ వీళ్ళట్టు సపోర్ట్ చేస్తారు, నెక్స్ట్ బంద్ 19 రోజు జరిగేబోయే బంద్లో ఎట్లా పాల్గొనబోతున్నారు, ఏం చేయబోతున్నారు చూద్దాం. దానికి గవర్నమెంట్ నెక్స్ట్ స్ట్రాటజీ ఏం చేస్తుంది, లేదా గవర్నమెంట్ ఎలాంటి అడుగులు వేయబోతుంది చూద్దాం. అది కూడా స్టే ట్యూన్.